వెల్కమ్ టు లైఫ్ లైన్. మనిషి అందంగా ఉండాలంటే ఆడ కానీ మగ కానీ అందంగా ఉండాలంటే జుట్టు పళ్ళు చాలా ఇంపార్టెంట్. మరి జుట్టు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి, పళ్ళ వరుస క్రమంగా ఉండాలంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవి ఉన్నాయి తదితర వివరాలు తెలియజేయడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. పళ్ళ వరుస అనేది కరెక్ట్గా ఉంటే అందంగా ఉంటామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కొందరికి ఫస్ట్ నుంచి బాగానే ఉంటాయి, యాక్సిడెంట్స్ అయితే ఇరికిపోతూ ఉంటాయి, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. చిగుళ్ళు వీక్గా ఉంటే కూడా పళ్ళు లూజ్ అయ్యి క్రమం తప్పుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇవి మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అండి. యాక్చువల్లీ యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా ఫస్ట్ పేషెంట్ నుంచి మెయిన్ చూసేది ఏంటంటే పానిక్ అవుతారు అందరూ కూడా. ప్యానిక్ అవ్వకండి, ఎందుకంటే ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్తో పన్ను సగానికి విరిగిపోయినా మొత్తం ఊడి బయటకు వచ్చేసినా కూడా ఇమ్మీడియట్గా మనం దాన్ని పెట్టగలుగుతున్నాం ఇంప్లాంట్ అనే దాని సహాయంతో. పెట్టిన పన్ను మన పన్నులా ఉంటుందా, పెట్టిన పనులా తెలిసిపోద్దేమో, మాట్లాడడం కరెక్ట్గా వస్తుందా, నవ్వేటప్పుడు అందంగా కనపడుతుందా అని డౌట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఎలా ఉన్నాయంటే మన పంటి కన్నా అందంగా ఉన్నాయి, మన పంటి కన్నా స్ట్రాంగ్గా ఉన్నాయి. పెట్టిన తర్వాత మీరు కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా పెట్టగలుగుతున్నాం. సో యాక్సిడెంట్స్ అయిపోతే పోయిన ప్లేస్లో కొత్త పన్ను ఆర్టిఫిషియల్గా పెట్టుకోవడంతో పాటు ఆ పెట్టిన పన్ను పక్క పళ్ళతో కలిసిపోయేటట్టు చాలా న్యాచురల్గా పెట్టే అవకాశము 100% ఉంది. ఇది పళ్ళ వరుసకు సంబంధించి. అలా కాకుండా దవడ ఎముకలు విరిగిపోయినా, ఈ కంటి చుట్టూ ఉండే ఈ ఆర్బిటల్ రిమ్ విరిగిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా నార్మల్గా చిన్న చిన్న ప్లేటింగ్ ద్వారా చేసుకుని మీ ఫేషియల్ అపీరెన్స్ని కానీ ఫేషియల్ స్ట్రక్చర్ని కానీ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చేసే అంత చక్కటి అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సర్జరీస్ తప్ప మ్యాక్సిమం లోపల ఇంట్రావోరల్లీ చేయడం వల్ల బయటికి కోతలు కుట్లు కూడా కనపడవు. అంత చక్కగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో యాక్సిడెంట్స్ అవిన వెంటనే పానిక్ అవ్వాల్సిన పని అయితే డెఫినెట్గా లేదు. రైట్, అడ్వాన్స్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి డాక్టర్? మనం ఇప్పుడు పన్ను పోతే పెట్టాలి అని మాట్లాడుకుంటున్నాం. పన్ను పోతే ఎలా పెడతాము? ఒకప్పుడు బ్రిడ్జ్ విధానంతో పెట్టవలసి వచ్చేది, అంటే మన నోట్లో ఉండే పళ్ళని పిల్లర్లుగా వాడి పళ్ళు కూర్చోపెట్టాల్సి వచ్చేది. కానీ చాలామందికి ఏంటంటే ఒక పన్ను లేకపోతే మళ్ళీ మన న్యాచురల్ పళ్ళనే సపోర్ట్గా తీసుకుంటే ఆ పళ్ళు సపోర్ట్ లేని వాళ్ళకి అసలు ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండేది. తీసి పెట్టుకునే పళ్ళు ఇవ్వడం అనేది జరిగేది. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ పన్ను లేదో నేరుగా అక్కడే పన్నుని ఇలా కూర్చోపెట్టగలుగుతున్నాం. జస్ట్ ఇంప్లాంటేషన్, ఇందులో పక్క పళ్ళని డిస్టర్బ్ చేయని అవసరం లేదు. ఒక పన్ను లేదా ఒక్క పన్ను ప్లేస్లో మనం ఇంప్లాంట్ పెట్టి పైన ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. అలాగే రెండు పళ్ళు లేవు, రెండు పళ్ళు పెట్టచ్చు, మూడు పళ్ళు లేవు పెట్టచ్చు. నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్ సహాయంతో మనం పళ్ళు పెట్టే అవకాశం ఈరోజు 100% ఉంది. ఇందులో అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఒకప్పుడు ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే మనకి దవడ ఎముకలు అనేవి బలంగా ఉండాలి. ఇప్పుడు కూడా చాలామంది పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకప్పుడు ఎముక లేదన్నారు మేడం, సో నాకు పళ్ళు పెట్టడం కుదరదన్నారు అని వస్తూ ఉంటారు. ఈరోజు అలా లేదండి. మీకు ఎంత ఎముక ఉంటే దానికి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్ సిస్టమ్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఇమ్మీడియట్గా పళ్ళు పెట్టచ్చు, 3-4 నెలల తర్వాత పళ్ళు పెట్టచ్చు. కానీ పెట్టిన పళ్ళు పర్మనెంట్గా ఉంటాయి, ఫిక్స్డ్గా ఉంటాయి, మన పళ్ళలాగే న్యాచురల్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని తినడం స్టార్ట్ చేయడం మొదలు పెట్టచ్చు. అంత చక్కగా ఉంది కాబట్టి దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి ఎలిజిబుల్, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, అంటే దాన్ని వాషింగ్ లాంటిది తీసి, అంటే ఇది పర్మనెంట్ అనే మీరు చెప్తున్నారు, కానీ రియల్ పండ్లతో పోలిస్తే అది ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఫ్యూచర్లో తీసేయాల్సి ఉంటుందా, అలాంటి డౌట్స్ కూడా కొందరుకుంటుంటాయి. లేదండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ పండు 3-6 నెలలు మన ఇంప్లాంట్ అనేది చిన్నది, ఇంత చిన్న పంటి వేరు, మన వేరు ఎంత ఉంటుంది, ఆ వేరుకి బదులుగా ఇంత చిన్న వేరు ఉంటుంది. ఆ వేరుని ఎముకలోకి పెట్టేస్తాము. ఆ ఎముకతో పాటు ఇంప్లాంట్ అనేది టైటానియం అనే మెటీరియల్తో ఉంటుంది, అది మొత్తం కలిసిపోతుంది అనమాట. ఒక పాయింట్ తర్వాత మనం దాన్ని వేరు చేద్దాం ఎముక నుంచి అని ట్రై చేసినా కూడా వేరు అవ్వదు, దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. సో అసలు భయపడాల్సిందే లేదు. పైనుండే క్యాపులు పైన పెట్టే పైన కనిపించే పంటి భాగాన్ని మటుకు మీరు అదే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా మేము కొత్తవి ఏమైనా పెట్టుకుంటాం, కొత్త మెటీరియల్ ట్రై చేస్తామని 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీరు అనుకుంటే దాన్ని ఒకటే మీరు మార్చుకుంటూ ఉండొచ్చు. అందుకనే దీని అడ్వాన్స్మెంట్ అన్నది పళ్ళు లేకుండా అన్నం తినడానికి ఇబ్బంది పడే ప్రతి ఒక్కళ్ళు దీన్ని హాయిగా పెట్టుకుని హాయిగా భోజనం చేసే అవకాశం అయితే ఉంది. రైట్ అండి, ఒక కాలర్ రావులపాలెం నుంచి శిరీష కాల్ చేశారు. శిరీష గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే శిరీష, చెప్పండి. ఈ మధ్యలో పళ్ళు అరిగిపోతున్నాయండి, నొప్పి కూడా వస్తున్నాయి, ఏంటంటారండి కారణం? ఏజెంట్ అమ్మ మీది?
32 ఇయర్స్ కి పళ్ళు అరిగిపోతున్నాయంటే దీని బ్రక్సిజం అంటారు. ఏంటంటే రెండు కండిషన్స్ ఉంటాయండి. ఒకటి నిద్రలోని పళ్ళు కొరుకుతా అంటారు ఇలా ఇలా ఇలాగా. రెండోది ఏంటంటే పుట్టుకతో పంటి తయారీ లోపాలు, అంటే పండు తయారవ్వాల్సినంత గట్టిగా తయారవ్వకపోవడం వల్ల మీరు ఏం గట్టి పదార్థాలు తిన్నప్పటికీ కూడా పళ్ళు అనేవి పెచ్చులు పెచ్చులుగా విరిగిపోతుంటాయి. రెండోది కరెక్ట్గా అక్లూషన్ కరెక్ట్గా లేకపోవడం. మన పై పళ్ళు కింద పళ్ళు అనేవి ఇలా కాంటాక్ట్లోకి ఉండాలండి, ఇలా లాక్ అవుతాయి. అప్పుడే మీరు అన్నం తినేటప్పుడు ఇలా మధ్యలో ఫుడ్ ఉండి ఇలా నలుగుతుంది. ఇవి ఇది ఆ కాంటాక్ట్ సరిగా లేకపోయినా, లేదా ఇలా క్రాస్ బైట్ లాంటిది ఒకటి బయటికి ఒకటి లోపలికి ఉన్నా కూడా మీకు ఆ కరెక్ట్గా బైటింగ్ ఫోర్సెస్ అనేవి వెళ్ళిపోయి అక్కడంతా కూడా మీరు ట్రామాటిక్ అక్లూషన్ అంటారు దాన్ని. దానివల్ల కూడా మీకు ఆ పళ్ళు అనేవి అరిగిపోయి నొప్పి పుట్టేస్తూ ఉంటాయి. సో ఈ మూడు కండిషన్స్ని సాల్వ్ చేయడం చాలా సింపుల్. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కొరుకుతున్నారా, బ్రక్సిజమా, ఒక తొడుగు వేసుకోండి. ఇమీడియట్గా ఒక 6 నెలలు వేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. అదే ట్రామాటిక్ అక్లూషన్, క్రాస్ బైట్ లాంటివి ఉంటే క్లిప్పులు పెట్టుకుంటే అవి కరెక్ట్గా సరి అయిపోతాయి. అలా కాకుండా పళ్ళు బలహీనంగా ఉన్నాయా, పైన క్యాపింగ్ చేయించుకోండి అమ్మ, రూట్ కెనాల్ చేయించుకొని మీ పళ్ళు తీయకుండానే, మీ పళ్ళని డిస్టర్బ్ చేయకుండానే వాటిని నార్మల్కి తెచ్చే అవకాశం ఉంది. ఇంత సూపర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పార్థ డెంటల్ బ్రాంచ్కి వెళ్ళండి. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి మీకు నొప్పి అనేది తగ్గిపోతే, అట్ ద సేమ్ టైం మీ పళ్ళు ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ప్రిజర్వ్ అవుతాయి. రైట్. మరో కలర్ రామకృష్ణ మహారాష్ట్ర నుంచి కాల్ చేశారు. రామకృష్ణ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో 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 సార్ చెప్పండి. నా పేరు రామకృష్ణ గారు మేడం. నారాయణ. నారాయణ గారు చెప్పండి ప్లీజ్. మేడం నా పండి సమస్యలు, పంటి సమస్యలు ఉన్నాయి. అందుకని కనుక్కున్నాం, నాకు నడిమిద్ద పంటికి పైభాగాన ఇనుము తగిలింది. ఏం తగిలింది సార్? చీమ పట్టుందా? తీగ పట్టుకోలేదు మేడం. అంటే దవడ పైన ఇనుము రాడ్ తగిలింది. రాడ్ రైట్ ఓకే. రాడ్ తగిలిన తర్వాత అది నొప్పి చేసి వాచింది చిగురు. తర్వాత ఇప్పుడు 3-4 పండ్లు లూజ్ అయినాయి మేడం. రైట్ ఓకే సార్. చిగురు కూడా కలర్ మారింది. అంటే ఆ సైడ్ లో ఏదైతే లూజ్ అయినా పండ్లు అవి దంతాలు. ఎంతకాలం అయింది సార్ దెబ్బ తగిలి? 2 ఇయర్స్ అయింది మేడం. 2 ఇయర్స్ అయింది లాక్డౌన్ టైంలో. ఎవరికైనా కూడా దెబ్బలు తగిలిన వెంటనే డాక్టర్ని కలవాలి, అది మొదటిగా చేయవలసిన పని. మీకు కూడా అంతే సార్. బయటకైతే ఇప్పుడు చేతుల మీద కాళ్ళ మీద దెబ్బలు తగిలితే ఏంటంటే మనకి బ్లో తగిలి అక్కడ ఏంటి హిమటోమా అంటే నల్లగా కమిలిపోయినట్టు అవ్వడము, లేకపోతే అక్కడ చీమ పట్టినట్టు, పుండి పట్టినట్టు, ఎముక విరిగినట్టు అలా మనకు తెలుస్తుంది. కానీ నోట్లో భాగం ఏంటంటే మన కళ్ళకు కనిపించదు కాబట్టి మనకి తెలియదు అది. సో మీకు దెబ్బలు తగిలిన తర్వాత మీరు అశ్రద్ధ చేశారు దాన్ని. అందువల్ల ఏమైందంటే అక్కడ మొత్తం పంటి ఎముక పళ్ళు వేర్ల దగ్గర దెబ్బ తగిలి అక్కడ గడ్డల్లా అయినాయి ఒకటి. రెండోది అక్కడ చిగురు భాగం అంతా కూడా ఇన్ఫెక్షన్ అయింది. మూడోది ఎప్పుడైతే పంటి వేర్ల దగ్గర చిగురు భాగంలో ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో పళ్ళ పట్టుకొని ఉండే పళ్ళు కూర్చొని ఉండే ఎముక అనేది పూర్తిగా రిజార్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల పళ్ళు వదిలైపోతాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏంటి సార్, 2-3 పళ్ళే కదా లూజ్ అయినాయి. ఆ పళ్ళని గట్టిపరిచే ప్రయత్నం చేస్తే అది గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని ఉంటాయి సార్ మొబిలిటీలో. అది ఇనీషియల్గానే ఉంటే దాన్ని మళ్ళీ గట్టిపరచచ్చు. అలా కాదు బాగా కట్టుకుంటే ఇలా కదిలిపోతున్నాయంటే అవి తీసేసి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త పండు పెట్టచ్చు. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే జబ్బు పెరుగుతుంది. మీకు అర్థమవుతుంది అది 3 పళ్ళు 2 సంవత్సరాల నుంచి మెల్లమెల్లిగా కదలడం అనేది స్టార్ట్ అవుతుంది. వదిలిపెడితే నోట్లో పళ్ళన్నీ పాడవడంతో పాటు ఎముక కూడా పాడవుతుంది. ఆ ఎముకను కూడా కట్ చేయాల్సిన తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకా లేట్ చేయకండి. మీకు దగ్గరలో మీరు మహారాష్ట్ర అంటున్నారు కాబట్టి మహారాష్ట్రలో పార్థ బ్రాంచెస్ లేవు సార్. మీకు దగ్గరగా ఉండే డెంటిస్ట్కి వెళ్ళండి, లేదా మీరు ఇక్కడ ఏపీ తెలంగాణలో ఏదైనా డిస్ట్రిక్ట్ టౌన్ మీద అయితే ఇక్కడ మా దగ్గరకు వస్తే మేము హెల్ప్ చేయగలుగుతాం. రైట్. ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్లో పళ్ళు లేని వాళ్ళు అన్ని పళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండ్ పర్మనెంట్గా ఉంటుంది. అదే అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఒక స్పెషాలిటీ అని చెప్పారు కదా. ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది కొంతమంది అపోహ. అది అపోహ అంటారా నిజమేనా? లేదండి, 100% అపోహే. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పళ్ళు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టే విధానం చాలా సులువుగా ఉంటుంది. డే కేర్ ట్రీట్మెంట్, మీరు నడుచుకుంటూ వచ్చి
ఇంప్లాంట్, ఒక ఇంప్లాంట్ అయితే ఒక 3 నిమిషాల్లో లేచి 5 నిమిషాల్లో ఆ ఇంప్లాంట్ పెట్టించుకొని మళ్ళీ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు. అంటే మీరు ఎంత సులువుగా అని చెప్పండి, కనీసం అక్కడ ఒక్కొక్కసారి రక్తస్రావం కూడా లేకుండా పెట్టేంత ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అని ఇప్పుడు అందుబాటులో వచ్చాయి, సింగిల్ పీస్ అంటారు వాటిని. కాబట్టి అది మరి ఏ సిస్టమ్ మీకు పెట్టాలి అనేది మీ కేస్ కండిషన్ బట్టి మేము డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది పెయిన్ఫుల్ అనుకోవద్దండి. మేము 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాళ్ళకు కూడా నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి పూర్తిగా ఇంప్లాంట్స్ పెట్టి పైన పళ్ళు పెడుతున్నాం మేము. అదేంటి, కేవలం 15 రోజులు 10 నుంచి 15 రోజుల్లో ట్రీట్మెంట్ పూర్తి చేస్తున్నాం. వాళ్ళు హాయిగా పళ్ళు పెట్టించుకుని అన్నం తినడం మొదలు పెడతా ఉన్నారు. అంత ఇప్పుడు అది కష్ట సాధ్యమైతే ఏజ్ ఎక్కువగా ఉండే వాళ్ళు చేయలేరు కదా. సో డెఫినెట్గా చాలా సులువైన ట్రీట్మెంట్, అది ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. డాక్టర్స్ కూడా అందరూ కూడా స్పెషలిస్టులు ఉంటారండి. అంటే పార్థ డెంటల్లో ఏంటంటే ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నాం మేము, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. రెండోది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఆన్ డేట్ ఉన్నాయో వాటిలో ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు. ట్రైన్డే కాదండి, ఎక్కువ శాతం ఇంప్లాంట్ కేసెసే చేయడం వల్ల మాకు ఈజ్ కూడా ఎక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ని డీల్ చేయడం, పేషెంట్కి ఎక్కడ ఎటువంటి ఇంప్లాంట్ సిస్టమ్ని అప్లై చేయాలి అనేది కూడా డాక్టర్కి తెలిసి ఉండాలి. అలా ప్రతి సిస్టమ్ని ఈజీగా మేము పేషెంట్కి అప్లై చేయగలుగుతాం కాబట్టి ఇన్ని సక్సెస్ఫుల్ కేసెస్ని చేయగలుగుతున్నాం. సో భయం ఏం పడక్కర్లేదు. పళ్ళు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మేము పూర్తిగా హెల్ప్ చేయగలం అనుకుంటే మీరు ట్రీట్మెంట్ కాకపోయినా డీటెయిల్స్ తెలుసుకోవడానికి, మీ హెల్త్ కండిషన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీరు రావచ్చు. బ్యాక్ టు లైఫ్ లైన్, సోమసుందరరావు కందుకూరు నుంచి కాల్ చేశారు మరో కాలర్. నమస్తే అండి డాక్టర్ గారు, మీ క్వశ్చన్ ఏంటండి? TV9 ద్వారా పార్థ డెంటల్ ఇంత అవేర్నెస్ ఇవ్వడం చాలా గొప్ప సంగతి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక డౌట్ మేడం, మా పాపకి 40 ఇయర్స్, ఓకే, అది కందుకూరులో వచ్చి క్లిప్ల మామూలుగా అంతకుముందు బియ్యం తింటుండేది, అది అరిగిపోయినాయి అన్నారు బియ్యం మామూలుగా. ఓకే, అయితే దాన్ని మామూలుగా క్యాప్ లేస్తామని చెప్పి దాన్ని అంతా సైజ్ చేసారు మేడం. ఓకే, సైజ్ చేసిన తర్వాత క్యాప్ లేస్తే ఊడిపోయినాయి మేడం. ఓకే, తర్వాత బాధపడుతూ ఉంటే ఒంగోలులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ ఏం చెప్పినారంటే థ్రెడ్ ఉంటుంది చూసారా, దాంతో ఏదైనా ఇరుక్కుంటే చేసుకోండి, ఇప్పుడు ఏదో చేయడానికి వీలు కాదని చెప్పారు మేడం. ఓకే, దానికి ఏమన్నా పరిష్కారం ఉందా మేడం? ఎస్, ఇప్పుడు క్యాపులు పెడితే ఊడిపోయాయంటే ఆ ప్లేస్ అలా వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి, మళ్ళీ దానిపైన రీక్యాపింగ్ చేయొచ్చు. రీక్యాపింగ్ చేయటానికి ఒక్కొక్కసారి ఏంటంటే లెంత్ అనేది సరిపోకపోతే క్రౌన్ లెంతనింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది సార్, అలా చేయడం ద్వారా కూడా మళ్ళీ రీక్యాపింగ్ చేసుకుని హ్యాపీగా బోన్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఒంగోలులో పార్థ బ్రాంచ్ ఉంది, అలాగే నెల్లూరులో కూడా పార్థ బ్రాంచ్ ఉంది సార్. మీరు శ్రమ అనుకోకపోతే మీ అమ్మాయిని ఒకసారి తీసుకురండి, మేము నేరుగా ఎగ్జామిన్ చేయడం వల్ల ఇంకొంచెం బెటర్ ఐడియాలజీ మాకు ఉంటుంది, నేను ట్రీట్మెంట్ ప్లాన్ వాళ్ళు డాక్టర్ గారు చెప్పగలుగుతారు మీకు. సో క్యాప్లు చాలామందికి ఏంటంటే ఫ్రంట్ కూడా క్యాప్స్ పెట్టించుకుంటారండి, అయితే స్మైల్ డిజైనింగ్ అను దెబ్బలు తగిలో పెట్టాల్సిన అవసరం వచ్చు. అలాంటప్పుడు ఏంటంటే కొద్ది సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా గడిచేసరికి ఈ చిగురికి పంటికి మధ్యన గ్యాప్ వస్తుంది, క్యాప్లు కలర్ మారిని, ఇప్పుడు మనం తీస్తే విరిగిపోతాయేమో ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. అలాంటి భయాలు అవసరం లేదండి, ఆ బ్రిడ్జెస్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు మనం. అయితే మనం ఏంటంటే వాటిని బలవంతంగా లాగకుండా కట్ చేసి తీయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఏమాత్రం లోపల ఉండే పన్నుకి డ్యామేజ్ అవ్వకుండా మనం కొత్త బ్రిడ్జెస్ని అందంగా ఉండేవి, ఇప్పుడు మరింత అందమైన మెటీరియల్స్ బాగా పల్చగా గట్టిగా మంచి ట్రాన్స్లూసెన్స్ అంటే మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలాంటి మెటీరియల్ పూర్తిగా అందుబాటులో ఉంది. అలాంటి మెటీరియల్తో మళ్ళీ రీక్యాపింగ్ చేసుకోవచ్చు. అది ఫ్రంట్ టీత్కే కాదు, బ్యాక్ టీత్కి కూడా DLMS అని, జిర్కోనియం అని ఇలాంటి మంచి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, అవి కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు ఇన్ కేస్ ఎవరైనా సఫర్ అవుతుంటే. ఓకే, టీత్ లూజ్గా ఉన్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో డాక్టర్? పళ్ళు అంటే తొందరగా పళ్ళు లూజ్ అయిపోతున్నాయి, అయితే రాలి పడిపోతున్నాయి, చిగుర్లలోంచి విపరీతంగా బ్లడ్ వస్తుంది, గడ్డలు గడ్డలుగా చీమ్ పడుతూ ఉంది, మాట్లాడుతుంటే నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఈ కండిషన్ చాలామంది ఈ మధ్య ఎక్కువ కాలం చూస్తున్నాం, అంటే దీనికి ఏజ్ బారియర్ కూడా లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వచ్చేస్తూ ఉన్నారు. దీనికి కేవలం నెగ్లిజెన్స్ అండి ఈ కండిషన్ రావడాన్ని, దీన్ని పెరియోడాంటైటిస్ అంటారు. ఇందులో ఏంటంటే టీనేజ్ పిల్లల్లో జువెనైల్ అంటారు, క్రానిక్ అంటారు, లోకలైజ్డ్ అంటారు, జనరలైజ్డ్ అంటారు, ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి వీటిల్లో. అయితే ఏంటంటే ఇందులో
మీకు జనరల్గా చెప్పే చిన్న టిప్ ఏంటంటే, స్టార్టింగ్ నోట్లోంచి స్మెల్ వచ్చినా లేదా పళ్ళు తోముతున్నప్పుడు బ్లీడింగ్ పాయింట్స్ కనిపించినా వెంటనే డాక్టర్ని కలవండి. అంతేగాని పేస్ట్లు, ఈ మధ్య చాలామంది పేషెంట్లను చూస్తున్నా నేను, రకరకాల పేస్ట్లు వాడుతున్నారు. పేస్ట్ అనేది పళ్ళని క్లీన్ చేసుకోవడానికి ఒక మీడియా, అది ఒక సబ్బులాగా. మన స్కిన్లోని మన సోప్ వాడితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ పోతాయా? పోవు కదా. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే నోట్లో జబ్బులు కూడా పేస్ట్ వాడడం వల్ల జబ్బులు, క్యావిటీస్ కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గవు. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని మందులు వేసుకుంటేనే ఆ జబ్బు అనేది నయమవుతుంది. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఫ్లాప్ అని బోన్ గ్రాఫ్టింగ్తో చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేదా డీప్ స్కేలింగ్ అని, సబ్జింజివల్ స్కేలింగ్ అని అందుబాటులో ఉన్నాయి. ఇవి చేయించుకోవడం వల్ల జబ్బు నయమవ్వడంతో పాటు ఆ జబ్బు వల్ల మన పళ్ళు అనేవి తొందరగా ఊడిపోకుండా ఆపచ్చు. రెండోది, ఆ జబ్బుని కడుపులోకి వెళ్లకుండా ఆపచ్చు. ఇప్పుడు మనకి బయట ఎక్కడైనా ఎక్స్టీరియర్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ వస్తే లోపల ఇంటర్నల్గా వెళ్ళడానికి కొంత టైం స్పాన్ ఉంటుందండి. అంటే లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకముందే మనకు జబ్బు కనబడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందు వేయించుకుంటాం, కట్ వేయించుకుంటాం, అయిపోద్ది. నోట్లో అలా కాదు, డైరెక్ట్ యాక్సెస్ టు ఇంటర్నల్, లోపలికి. మన అన్నం తినడం ద్వారా, మంచినీళ్ళ ద్వారా తాగడం ద్వారా, అలాగే ఉమ్మి మింగితే కూడా మనకు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా లాంటివి మీరు పెంచుకుంటూ ఉంటే అవి కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే చెప్తాం రాత్రిపూట కూడా పళ్ళుతోండి, ఎందుకంటే రాత్రి చాలా టైము మీరు నోరు క్లోజ్ చేసుకుని ఉంటారు, బ్యాక్టీరియల్ కౌంట్ మల్టిప్లై అయిపోతూ ఉంటుందని. సో ఆ నోట్లో ఎటువంటి జబ్బులున్నా అవి కడుపులోకి కూడా వెళ్తాయి కాబట్టి వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే పళ్ళు త్వరగా లూజ్ అయిపోవడం కానీ లేకపోతే పళ్ళు పడిపోవడం కానీ జరగదు. మనకి జీవితకాలం పళ్ళు ఉండడానికే మనకు పళ్ళు అనేవి నోట్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇందాక పేస్ట్ గురించి మీరు చెప్పారు కాబట్టి పేస్ట్ అడ్వర్టైజ్ చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో బ్రష్ ఎంత ఉంటుందో పేస్ట్ అంత ఉంటుంది. అంత వాడాల్సి ఉంటుందంటారా, తక్కువ వాడాలా? కొంతమంది నోట్లో దుర్వాసన వస్తుంది, నేను చాలా హైజీన్గా ఉండాలి అని 3 సార్లు కూడా బ్రష్ చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరు కూడా 3 సార్లు బ్రష్ చేయక్కర్లేదండి. మార్నింగ్ ఒకసారి బ్రష్ చేయాలి, నైట్ నిద్రపోయే ముందు బోన్ చేసిన తర్వాత ఒకసారి బ్రష్ చేయాలి. రెండోది, ఏ పేస్ట్ వాడాలి? ఎనీ వైట్ పేస్ట్ యూ కెన్ యూస్, అందులో అబ్రెసివ్స్ లాంటివి ఉండకూడదు. టూత్ వైటనింగ్ కోసం స్పార్క్లింగ్ పేస్ట్లని, వాటిలో ఎక్కువ అబ్రెసివ్స్ వాడతారు. పళ్ళు అరిగిపోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా ఫ్రెష్నెస్ వచ్చినట్టు లేదా ఇమ్మీడియట్గా తెల్లగా అయినట్టు కనపడతాయి, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ టీత్. నార్మల్ బ్రషింగ్ 3 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఏం తిన్న తర్వాతనే పళ్ళు కడుక్కోండి, ఎస్పెషల్లీ కలరింగ్ ఏజెంట్స్, టీలు కాఫీ లాంటివి తాగినప్పుడు. రెండోది, మీరు ఇవన్నీ చేసినప్పటికీ కూడా నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే మీరు ఆ లోపల ఎక్కడో చిగురు లోపల, పళ్ళ లోపల జబ్బు ఉంది, దవడల్లోనో ఎముకలోనో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అవి డాక్టర్ గారి హెల్ప్తో తీసేయచ్చు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడాల్సిన పని లేదండి. పార్థాలు అయితే చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే పేషెంట్ రాగానే ఇలా ప్యానిక్తోనే వస్తారు, అమ్మో ఈ డాక్టర్లు ఏం చెప్తారు, మాకు ఏవేవో ట్రీట్మెంట్లు చేసేస్తారు, ఇప్పుడు మేము ఏం చేయాలని అవసరం లేదు. ప్రతి బ్రాంచ్లో కూడా మేము ఇంట్రావరల్ కెమెరాలు ఏర్పాటు చేసాం. ఆ కెమెరాలో ఒక హెల్ప్ ఏంటంటే మీకే అది, ఆ జబ్బు మీరు చూడలేరు కదా, నోట్లో ఏం జరుగుతుంది, మేము ఏం చెప్తున్నాం అనేది మీకు కోరిలేట్ అవ్వాలి కాబట్టి అది చక్కగా ఆ కెమెరాలతో మీ నోట్లో ఉండే జబ్బునంతా పిక్చరైజ్ చేసి ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎందువల్ల మీకు నోట్లో స్మెల్ వస్తుంది, ఎందువల్ల పళ్ళు లూజ్ అవుతున్నాయి, ఎందువల్ల పళ్ళు ఇరిగిపోతున్నాయి, ఇలా మీ కంప్లైంట్ ఏదైతే దాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం. మీరు దాన్ని చూడటం వల్ల నాకు ఇక్కడ జబ్బు ఉందని ఆ ఒక్క ఏరియాలో ఒక చిన్న ట్రీట్మెంట్, ఒక్కరోజు చేసుకునే ట్రీట్మెంట్తో మీకు పూర్తిగా మీకు జబ్బు అనేది నయమైపోతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ నోట్లో పళ్ళు జీవితకాలం ఉంటాయి, నోరు ఫ్రెష్గా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మళ్ళీ అందంగా ఉంటారు. ఎప్పుడైనా పళ్ళు ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు నవ్వేటప్పుడు ప్లెజెంట్గా కనిపిస్తాం, అలాగే వెనకాతల పళ్ళు ఉండడం వల్ల ఫేస్ కూడా తొందరగా జారిపోకుండా ఎక్కువ కాలం మీరు చక్కగా ఫేషియల్ సాగింగ్ లేకుండా యూత్ఫుల్ అపియరెన్స్తో కనపడతారు. రైట్, పళ్ళ మధ్యలో గ్యాప్స్ కొంతమందికి ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో? చాలా ఉంటాయండి. అంటే గ్యాప్స్ ఎలా ఉంటాయంటే జనరలైజ్డ్, పైన అన్ని పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, పైన కింద లేదా ముందర ఉంటే 2 పళ్ళ మధ్యనే గ్యాప్ ఉంటుంది, దాన్ని మిడిల్ అండ్ డయాస్టీమ అంటారు. కానీ ఈ 2 కండిషన్స్ని అడ్రస్ చేయడం చాలా సులువు అండి. ముందు ఉండే 2 పళ్ళ మధ్యనుండే గ్యాప్ని క్లోజ్ చేయడం అయితే మీకు అరగంట పని, కంపోజిట్ రెస్టరేషన్తో ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. లేదా మీకు అన్ని పళ్ళ మధ్యన గ్యాప్స్ పైన కింద కూడా క్లోజ్ చేసి నవ్వితే అందంగా కనిపించాలి అనుకుంటే మీరు క్లిప్పులు పెట్టుకున్నా, అలైనర్స్ పెట్టుకున్నా కేవలం 3 నుంచి 6 నెలల్లో క్లోజ్ అయిపోతుంది. స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ ఆప్ట్ చేసుకుంటే కేవలం 1 వారం నుంచి 10 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. టెంపరీ కాంపోజిట్ రెస్టరేషన్స్ని ఫిల్ చేసుకుంటే 1/2 గంటలో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. అంత సులువు అండి గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం. దీనికి ఏజ్తో సంబంధం లేదు, మీరు ఏ ఏజ్ వాళ్ళైనా గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం అటెంప్ట్ చేయొచ్చు. ఎలాంటి హెల్త్ కండిషన్ ఉన్నా గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం అటెంప్ట్ చేయొచ్చు. సో భయపడకండి,
పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటే ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా లేకపోవడమే కాదు, నవ్వేటప్పుడు అందంగా కనిపించాం, రెండోది మనకున్న వయసు కన్నా పెద్దగా కనపడతాం. వీటితో లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రీట్మెంట్స్తో మన ఏ ఏజ్లో ఉన్నా పర్మనెంట్గా బ్యూటిఫుల్గా అయ్యే అవకాశం 100% ఉంది. పళ్ళు పుచ్చిపోవడం అంటే చిన్నపిల్లలకి చాక్లెట్స్ తింటారు కాబట్టి పుచ్చిపోయింది, ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు. పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు, ఎందుకంటారు? చాక్లెట్ తింటేనే పళ్ళు పుచ్చిపోతాయంటే పెద్దవాళ్ళకి అసలు పళ్ళే పుచ్చిపోకూడదు యాజ్ యూజ్డ్. అదేం కాదండి, పళ్ళ మనం తిన్న ఆహారాన్ని పళ్ళ మీద వదిలేస్తే అది పాడైపోయి అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియా అనేది పళ్ళు తినేడొస్తుంది, అది ఇన్ఫెక్షన్. అదని డెంటల్ కేరీస్ అంటారు. సో అది చిన్నపిల్లలన్నా చేస్తారు, పెద్దవాళ్ళన్నా చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు అందులో. సో కాకపోతే ఏంటంటే దీన్ని నయం చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ రాకుండా ప్రివెంట్ చేయడం ఎలాగ, యాజ్ ఏ సెడ్ బిఫోర్, రెండు పుట్ల బ్రష్ చేసుకోండి, అన్నం తిన్న తర్వాత నోరు కడుక్కోండి. ఒకవేళ స్టార్ట్ అయినా మీకు వెంటనే తెలిసిపోతుంది అది, ఒక పన్ను నల్లగా అయిపోయి అక్కడ అంతా ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది ఆ సింగిల్ పర్టికులర్ టూత్లో, అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఒక అరగంటలోని అక్కడలో ఉండే ఇన్ఫెక్షన్ అంతా తీసేసి దాన్ని ఫిల్ చేసేస్తాం. ఆ ఫిల్లింగ్లు కూడా ఇప్పుడు ఎంత చక్కగా ఉంటే పంటి రంగులో ఉండే కాంపోజిట్ రెస్టరేషన్స్ ఉన్నాయి, జిఐసీ రెస్టరేషన్స్ ఉన్నాయి, జిఐసీ విత్ ఫ్లోరైడ్ రిలీజ్ ఉన్నాయి. ఎప్పుడులాగో నల్లగా ఉండే అమాల్గం రెస్టరేషన్స్ అప్పుడు చేయట్లేదండి, అంత చక్కగా ఉన్నాయి, గట్టిగా ఉంటాయి కూడా, ఊరికూరికే ఊడిపోయే అవకాశం కూడా లేదు మీకు. లేదు ఇంకా పెద్దగా అయిపోయింది మీకు పన్నంతా పోతా ఉంది అన్నా కూడా బ్యూటిఫుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన క్యాపింగ్ చేసుకోవడం ద్వారా మీ పన్ను ఇన్ఫెక్షన్ పోవడంతో పాటు మీ పన్ను మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అంత చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పట్ల కూడా చాలా అపోహలు రోజు ప్రాక్టీస్లో వింటూ ఉంటాం, బాగా పెయిన్ఫుల్ అని, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ పన్ను పుచ్చిపోతుందని, అట్లాంటివి ఏమి ఉండవండి. పార్థాలు అయితే డెఫినెట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేవి ఎండోడాంటిస్టులు, రూట్ కెనాల్ స్పెషలిస్టులు చేస్తారు. రూట్ కెనాల్ చేసే విధానం కూడా, ఇది కూడా అడ్వాన్స్డ్ విధానం, ఎక్స్మార్ట్ అనే మిషన్ని యూజ్ చేసి చేస్తారు. కొన్ని కండిషన్స్లో లేజర్ కూడా వాడి చేస్తున్నాం కాబట్టి పూర్తిగా అక్కడ ఉండే జబ్బుని 100% చేసే క్రమంలోనే నయం చేసి మరీ ఫిల్లింగ్ చేసి పైన క్యాప్ పెడతా ఉన్నాం. పైన పెట్టే క్యాప్లు కూడా అడ్వాన్స్డ్ క్యాప్లు అందుబాటులో ఉన్నాయి ఇందాకటి నుంచి నేను చెప్తున్నట్టు. కానీ పన్ను పుచ్చిపోవడం అనే చిన్న దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు ఆ ఒక్క పన్ను పాడైపోతుంది, దాని పక్కనుండే పళ్ళు, పైనుండే పళ్ళు, చిన్నపిల్లలకైతే నోట్లో పళ్ళన్నీ పాడైపోయి అన్ని పళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. ప్లీజ్ ఆ తప్పులు చేయొద్దండి. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యాజ్ ఐ సెడ్ బిఫోర్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, మీకు పూర్తిగా 130 బ్రాంచ్లో మీకు అందుబాటులో ఉన్నాం. ఏ బ్రాంచ్కి వచ్చి మీరు జస్ట్ డాక్టర్ గారితో మాట్లాడినా జుట్టుకు సంబంధించి కానీ డెంటల్కి సంబంధించి కానీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా ఎకానమీ కాస్ట్లోనే పార్థ డెంటల్ ప్రతి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందించింది గత 20 ఏళ్ళుగా, ఇప్పుడు కూడా అదేని ఫాలో అవుతున్నాం. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఈజీగా కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. పళ్ళ సమస్యలకు చాలా చక్కటి సొల్యూషన్స్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.